నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. ప్రైమ్ టైం, నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇక్కడ ఒక మూడు విషయాలు డిస్కస్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదని ఎవరైనా చెప్పింది? అలా చెప్పినటువంటి వాడిని చెట్టు కట్టేసి రోడ్డు మీద, నడి రోడ్డు మీద కొట్టాలి. ఎందుకంటే రాష్ట్రం ఎంతలా అభివృద్ధి చెందిందంటే, ఎక్కడో గోవాలోనో రష్యాలోనో బ్యాంకాక్లోనో ఉండాల్సినటువంటి క్యాసినోలు, అంటే ప్యాకాట, పెద్ద పెద్ద క్లబ్లు అనమాట. మనకేదో సంక్రాంతి పండక్కి కోడిపందాలు, గుండాట లోపల బయట ఇవి మామూలుగా నడుస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం చాలా రకాల ఆటలు ఇవన్నీ ఉంటాయండి అవి. సో ఇలాంటివన్నీ ఆంధ్రప్రదేశ్లో, అందులో రాజధాని అమరావతికి పక్కనే కోతవేటు దూరంలో, కృష్ణానదికి, కృష్ణా బ్యారేజీ పక్కన గుడివాడ దగ్గర కే కన్వెన్షన్ అనేటువంటి ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా దాన్ని అలంకరించి దాని లోపల ఏర్పాట్లు చేసి దాదాపు మన సంక్రాంతికి 500 కోట్ల బిజినెస్ జరిగిందంట. మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందట్లేదని ఎలా అనుకుంటాం మనం? అసలు మా దగ్గర కోడి పందాలు ఆడడానికి వీల్లేదని పోలీసులు పెడతారు, సరే ఒక్కచోట అటుచోట వదిలేస్తూ ఉంటారు, 2 రోజుల్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఏకంగా పెద్ద పెద్ద క్యాసినోలు ఇవన్నీ, అసలు క్యాసినో అనేది భారతదేశంలో, అంటే భారత భూభాగం మీద ఎక్కడా కూడా ఉండడానికి వీల్లేదని రాజ్యాంగ చట్టం ఉంది మనకి. అలాంటిది ఏకంగా తీసుకొచ్చి మన నడిబొడ్డును పెట్టి మనల్ని ఆడుకుంటారా కోట్లాది రూపాయలతో అని చెప్పి చెప్పారంటే ఏమనుకోవాలది? ఆ కే కన్వెన్షన్. సో చాలామంది అంటున్నారు ఈ కే కన్వెన్షన్ ఎవరిది అంటే పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి సంబంధించిందే కే కన్వెన్షన్ అని చెప్పి అంటున్నారు. అంటే ఆయనే ఏర్పాట్లను చేయించారా అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా విమర్శిస్తున్నారు. సో దీనికి ఒక 3 పాయింట్లు ఉన్నాయండి. ఏంటి అంటే ఈ కే కన్వెన్షన్కి సంబంధించి ఈ క్యాసినో రన్ చేశారు అని చెప్పి సామాజిక మాధ్యమాల్లో, అదే సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు, మీడియాలో వచ్చిన కథనాలు చూసిన తర్వాత మాత్రమే మేము చూస్తున్నాము, మాకు తెలియదు అని చెప్పి పోలీసులు చెప్పడం అనేది అది చాలా హాస్యాస్పదంగా ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దాని తర్వాత సరే, మొత్తానికి చివరాఖరికి వచ్చి ఈ వ్యవహారం మొత్తం అంతా కూడా ప్రతిపక్షాలు అక్కడ ఎస్పీని కలిసి కంప్లైంట్ ఇవ్వడం, ఇవ్వడంతో ఒక ప్రత్యేక అధికారిని వాళ్ళు నియమించడం, దీనికి సంబంధించి విచారణ చేయడానికి నియమించారు, అది ఒక పాయింట్. అయితే ఇక్కడ అప్పట్లో ఎన్నికలకు సంబంధించి మీకు తెలిసిందే కదా జగన్మోహన్ రెడ్డి గారి పాట ఏ విధంగా ఫేమస్ అయిందో, మొన్న మధ్యన కూడా చెప్పుకున్నాం ఈ పాటకి 3 ఏళ్ళు ఎంతో అయింది, కానీ ఇప్పటివరకు ఈ పాటలో ఉన్నటువంటి హామీలు ఒక్కటి కూడా ఏది చేయలేదు అని చెప్పి చెప్పారు కదా. సో ఆ పాయింట్లో ఇప్పుడు ఏకంగా కొడాలి నానిగారికి సంబంధించి అదే ఎన్నికలకి చేశారా లేదంటే ఇప్పుడు సంక్రాంతికి ప్రత్యేకంగా ఈ కన్వెన్షన్లో ప్లే చేయడానికే చేశారో తెలియదు, కానీ ఒక పాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ పాట మీరు ఇక్కడ చూడాలి. చూసారుగా, చూసిన వారికి, అక్కడికి వెళ్ళి ఆడి తరించిన వారికి అందరికీ కూడా పుణ్యం పురుషార్థం లభిస్తాయేమో అన్న రీతిలో. సరే దాంట్లో అర్థాలు పరమార్థాలు ఇవన్నీ నన్ను అడక్కండి, నేను చెప్పేటువంటి ఆసక్తి నాకు ఎలాగో లేదు.
ఎక్కడ మళ్ళీ తెలుగు భాష చిన్నబుచ్చుకుంటుందో అనేటువంటిది ఒక రకంగా ఉంది. సరే మొత్తానికి ఆయన ఎలివేషన్ కోసం పాట పాడించుకున్నారు, దాన్ని మంచి సౌండ్ పెట్టి డ్యాన్సింగ్లు గిన్సింగ్లు, ఆయన కన్వెన్షన్ సెంటర్ కాబట్టి ఆయన పాటలే పాడాలేమో, ఆయన పాటలే అక్కడ నడవాలేమో అని చెప్పి చాలామంది అంటున్నారు. మరి ఆయనదా కాదా అనేది తెలియదు. సో అయితే ఇక్కడ వీటన్నిటికీ కూడా ఇంకొక పాయింట్ యాడ్ అయ్యి ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు. మొన్న మధ్యన సినిమా టికెట్ల వ్యవహారంలో రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇస్తూ కొడాల నాని మాట్లాడి ఏదో చేస్తే, కొడాల నాని నాకు తెలిసింది న్యాచురల్ స్టార్ నాని ఒకడే, కొడాల నాని నాకు ఎవరో తెలీదు అని చెప్పి ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు అదే చేత్తో కొడాలి నానిని పొగుడుతూ ఆంధ్రప్రదేశ్ని మీరు ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు అంటూ చాలా బాగా తెలిసినట్టు ఆయన ట్వీట్లో ఉన్నాయి. ఎందుకంటే గుడివాడలో ఈ గోవా, శ్రీలంక, బ్యాంకాక్ తరహా క్యాసినోల్ని కొడాలి నాని తీసుకొచ్చారు అని అందరూ విమర్శిస్తున్నారు, కానీ రామ్ గోపాల్ వరకు మాత్రం బాగా నచ్చేశాయి. అందుకే గతంలో తాను ఏమన్నాను, ఏ వ్యాఖ్యలు చేశాను అన్నటువంటి పాయింట్ని పక్కన పెట్టేసి కొడాలి నానిని అభినందిస్తూ ట్వీట్లు పెట్టేశారు. గుడివాడని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారని, లండన్, ప్యారిస్, వేగాస్ స్థాయిలో ఉంచారని చెప్పి అభినందించారు. అంతేనా, గుడివాడలో గోవా కల్చర్ వ్యతిరేకించే వాళ్ళందరినీ కూడా ఒక రకమైనటువంటి భాషలో తిట్టిపోశారు. గుడివాడ ప్రజలు గోవా స్టైల్ క్యాసినోలను చూస్తారని కానీ గోవా వాళ్ళు గుడివాడ రారని తెలుసుకోవాలని హితబోధ కూడా చేశారు. క్రెడిట్ మొత్తాన్ని కొడాలి నానికి క్యాసినో క్రెడిట్ మొత్తం కట్టబెట్టేశారు ఆ రామ్ గోపాల్ వర్మ. అయితే వైసీపీ నేతలు మంత్రులు మాత్రం గుడివాడలో క్యాసినోలకి కొడాలి నానికి సంబంధం లేదు అని, ఆయన కరోనా వచ్చి ఆసుపత్రిలో ఉన్నారు అని చెప్పి వాదిస్తున్నారు. ఇది కూడా వాస్తవానికి పాయింటే, ఆయన హాస్పిటల్లో ఉండి ఏఐజి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గతంలో చెప్పడం జరిగింది ఒక వారం రోజుల క్రితం. కానీ చాలామంది విమర్శించేది ఏంటంటే ఈ కే కన్వెన్షన్ సెంటర్ని మెయింటైన్ చేసేది కొడాలి నానికి సంబంధించినటువంటి వాళ్లే, వాళ్ళు అంతకుముందే ప్లాన్ వేసున్నారు, కొడాలి నాని ఆధ్వర్యంలోని ఇదంతా జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని రక్తి కట్టిచ్చారు అని చెప్పి చెప్తున్నారు. అసలు పోలీసులు పర్మిషన్, ఏ పోలీస్ పర్మిషన్ ఇచ్చాడు గుడివాడలో పెట్టడానికి? కృష్ణాజిల్లా ఎస్పీనా, డీజీపీనా, ఎవరిచ్చారు పర్మిషన్? ఎవరిదైతే ఏంటి అసలు ప్యాకాడ్ శిబిరాలు ఇవన్నీ పెట్టాను? సుప్రీంకోర్టు ఒక పక్కన కోడి పందాలు ఆడడానికే లేదు అని చెప్పి చెప్తే పోలీసులు వచ్చి కోడి పందాల బరుల దగ్గర వాటిల దగ్గర కూర్చొని చేస్తూ ఉంటారు. సరే అక్కడక్కడ పందాలు వేసుకుంటూనే ఉంటారు, అది పెద్ద వ్యవహారం కాదు. కానీ సిటీ నడిబొడ్డున జస్ట్ కోతవేటు దూరంలో డీజీపీ మన ఈ కమిషనరేట్కి, పోలీస్ కమిషనరేట్కి కోతవేటు దూరంలో గుడివాడ నియోజకవర్గంలో కే కన్వెన్షన్ అనే చోట ఇది తీసుకొచ్చి పెట్టారు అంటే 500 కోట్లపై చిలుకు అక్కడ చేతులు మారింది, బిజినెస్ జరిగింది. ఏకంగా గోవా నుంచి వచ్చారో మరి తెలియదు, కానీ విదేశీ వనితలు వచ్చి అక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు. పర్మిషన్ ఇచ్చినటువంటి వాడు ఎవడు? స్ట్రైట్ వే ఆస్కింగ్ ది సేమ్ క్వశ్చన్, ఎవడు పర్మిషన్ ఇచ్చినవాడు ఎవడు? భూభాగం మీద ఇలాంటి క్యాసినోలు నడవకూడదని చెప్పి గోవాలో షిప్పుల్లో పెట్టుకుంటారు. మన ఇంట్లో ఏదో బావా మరదలు మామూలు కూర్చొని ప్యాక్ ఆడుకోవడం అంటే అది మామూలు విషయం. క్యాసినో రన్ చేసి టోకెన్లు ఇచ్చి రకరకాల ఆటలు ఆడించి ఇవన్నీ చేస్తే అది మొత్తానికి బ్యాన్ చేశారు. ఆన్లైన్లోనే ఇండియాలో బ్యాన్ చేస్తున్నారు చాలా చోట్ల. తెలంగాణలో అప్పట్లో ఆన్లైన్ రమ్మీని బ్యాన్ చేయించారు, ఆంధ్రాలో బ్యాన్ చేయించారు, అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు గుడివాడలో ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రశ్న. సో విచారణాధికారిని అయితే ఇక్కడ నియమించారు. మొత్తానికి అంతా సర్దుకుని వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత విచారణ జరపడానికి వెళ్ళడానికి వెళ్తే మొత్తం కే కన్వెన్షన్లో అంతా క్లియర్ చేసి పెట్టారు. ఎవరికి వాళ్ళు పండగ అయిపోయింది కాబట్టి సర్దేసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత విచారణాధికారిని నియమించారు. ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ని గంజాయి జూదా కేంద్రాలుగా మార్చాలని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సమయంలో ఈ వ్యవహారంలో కలకలం రేపుతోంది. దీని మీద ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి సమాధానం లేదు. సో మళ్ళీ ఒకసారి ఆ పాట చూసి, ఏదో నాని నాని అంటూ వచ్చినటువంటి పాటను చూసి మరొకసారి కుటుంబ సభ్యులందరూ కూడా, మొత్తం మీ ఇంటిలి పాదందరూ కూడా రక్తి కట్టించుకోవాలి, అంటే ఆనందించాలి, లేదంటే పుణ్యం తెచ్చుకోవాలి, పురుషార్థం తెచ్చుకోవాలి, ఏదో ఉంటాయి కదా మనకి. అలాగా ఆ పాట చూసి మీరు ఏమవ్వాలో అది అవ్వండి. కావాలంటే బూమ్ బూమ్ బీర్నో, లేదంటే ఏ ప్రెసిడెంట్ మెడలో అది కూడా కొట్టేసి వెళ్ళి పుడుకోండి.